బద్ధ శత్రువులు ఢిల్లీలో కలిశారు. ఇప్పటిక హైదరాబాద్లో మెరవనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు మహాకూటమి తరపున ఒకే వేదికపైకి రానున్నారు. కూటమి తరపున అభ్యర్థుల కోసం ప్రచారం చేయబోతున్నారు. కేసీఆర్ ప్రచార దూకుడుకు కళ్ళెం వేసేందుకు కాంగ్రెస్ వేసిన వ్యూహాత్మక ప్రచార ఎత్తుగడతో మహాకూటమి అభ్యర్థులు ఖుషీగా ఉన్నారు. మరి రాహుల్ చంద్రబాబుల ప్రసంగాలను తెలంగాణ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా భారీ సభలతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని ఏకరువు పెడుతూనే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపుతూ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్ల గారు పుడితే 12,000 రూపాయలు బ్రహ్మాండంగా కేసీఆర్ కిట్టిచ్చి అమ్మఒడి వాహనాలలో గర్భిణీ స్త్రీల ఇంటి నుంచి మేమే తీసుకొచ్చి మళ్ళీ ప్రసవమైన తర్వాత ఇంటికాడ వదిలిపెడతా ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఇటువంటి స్కీమ్ వాళ్ళకి ఏ శాత కాలేదా? కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ పార్టీకి ఎందుకు చేయలేదు? మానవీయ కోణం లేదు వాళ్ళకు. వాళ్ళకి రాజకీయాలు తప్ప ప్రజలు పట్టరు. రైతుల బాధలు పట్టించుకోలే, కరెంటు మంచిగా ఇయ్యలే, ఇవాళ వచ్చి తీయగ పుల్లగా మాట్లాడతారు. మోసపోతే గోస పడతాం. కాంగ్రెసే గెలిచిందనుకో, గ్యారంటీగా మళ్ళీ కరెంటు గందరగోళం అయిపోతుంది, మళ్ళీ మోటార్లు కాలుతాయి, మళ్ళీ గదే పాత బతికే వస్తుంది. ఎందుకు చేయలేదండి? కేసీఆర్ బక్కపేదోడు. 30 ఏళ్ళు కదా ఏడ్చినాం, ధర్నాలు చేసినాం, కరెంట్ ఇయ్యలే. పేద సిపాయిలు, ఆంధ్ర ముఖ్యమంత్రులు అప్పుడున్న మా అంత సిపాయిలు లేరు, మీకు తెలంగాణకు తెలివి లేదు, మీకు పరిపాలన చేయరాదన్నారు. వాని పరిపాలనలో మోటార్లు కాలినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి. కానీ మన పరిపాలనలో మోటార్లు కాల్తలేవు, కరెంటు 24 గంటలు. ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. టీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్ సుమారు అన్ని జిల్లాలను కవర్ చేసేలా టూర్ షెడ్యూల్ ను రూపొందించారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో తెలంగాణలో సాగు భూమిని పెంచటం, రైతులకు రైతు బంధు వంటి పథకాలను చేపట్టిన కేసీఆర్ ఆ పథకాలను కొనసాగించేందుకు టీఆర్ఎస్ కు తిరిగి అధికారమివ్వాలని, అభివృద్ధిని కొనసాగించేందుకు గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. దుర్మార్గులు కొన్ని రోజులు కోర్టు కేసులు బట్టి ఆపినా ఇవన్నింటి కూడా అధిగమించి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నేను మీ ముందు ఒకటే ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నా, పాలమూరు జిల్లా, పాత పాలమూరు జిల్లాలో ఇలా 4 జిల్లాలు చేసుకున్నాం పరిపాలన సౌలభ్యానికి అందరికీ కూడా. ఇలా నేను ఒకటే సభకు వచ్చిన ఈ జిల్లాలో, పాత జిల్లాలో కాబట్టి మొత్తం 14 నియోజకవర్గాల ప్రజలకు నేను ఒకటే పిలిపిస్తూ ఉన్నా, పాలమూరులో 14 సీట్లు మీరు గెలిపించండి. 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత కేసీఆర్ గారు మీ బిడ్డగా నేను తీసుకుంటున్నా, దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే టీఆర్ఎస్ కు ధీటుగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న మహాకూటమి స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపింది. ఇప్పటికే ఖుష్బూ, విజయశాంతితో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తోంది. ఇటీవల 1-2 జిల్లాల్లో పర్యటించిన ఖుష్బూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంది. మరో మాజీ స్టార్ హీరోయిన్ నగ్మా కూడా కాంగ్రెస్ తరపునే ప్రచారం చేయనున్నారు. పొజిషన్ కొత్తది ఉంది, కానీ నేను ఏం చేయను. వాట్ యూ హ్యావ్ టు గివ్ టు ద పీపుల్ ఐ విల్ నాట్ డూ ఇట్, బట్ ఐ విల్ బిల్డ్ అ హౌస్ విచ్ ఇస్ 300 crores వర్త్. వాట్ ఐ హ్యావ్ టు గివ్ టు ద పీపుల్, ద చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ నోన్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఎనీమోర్. ద చీఫ్ మినిస్టర్ టర్మ్ సిఎం అంటే చీఫ్ మినిస్టర్, కానీ దట్ సిఎం హ్యాస్ బికమ్ కమిషన్ మ్యాన్. TRS government, complete ga, it has been working on commission basis. And it's an open secret. Allegations matra kaadu idi, open secret ga undi ikkada Telangana lo. Irrigation to enta icharu, kani dantlo standard 6 person commission vaste pani jarugutundi. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచార అస్త్రాలను కూడా బయటకు తీస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో
భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. 23న సాయంత్రం 4:30 గంటలకు మేడ్చల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ సభ ద్వారా సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సభకు భారీగా జన సమీకరణ చేస్తోంది. యాభై నెలల తర్వాత పరీక్షకు నిలబడుతున్న సందర్భంలో కేసీఆర్ కు 100% ఫెయిల్ అవ్వడం జరిగింది. 100 మార్కులకు 0 మార్కులేసే పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే పరిపాలనను గాలి కొదిలేసిండు, ప్రజలు చచ్చిపోతున్నా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. చివరికి ఎవరు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కనీసం ఆ 1200 అమరవీరుల కుటుంబాలను కూడా గుర్తించలేదు, గౌరవించలేదు, చివరికి బుక్కెడ అన్నం పెట్టే ప్రయత్నం చేయలేదంటే తెలంగాణ ప్రజల యొక్క దుర్భరమైన జీవితాన్ని 50 నెలలుగా నిశితంగా శ్రీమతి సోనియా గాంధీ గారు గమనించారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు పర్యటనకు వస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క మంచితనానికి ఇది ఒక పరీక్ష. ఎన్నో త్యాగాల నష్టాలను భరించే కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకోవడానికి ఇక్కడ జరగబోయే సభకు ప్రత్యక్షంగా వచ్చి తమ కృతజ్ఞతను చాటడానికి సోనియా గాంధీ గారు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలపడానికి సిద్ధమై ఉన్నారు. రేపు 23 తారీఖు రోజు జరగబోయే సభకు విశేషంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఇదంతా ఒకెత్తైతే ఈ నెలాఖరులో ప్రచార స్పీడ్ ను అమాంతం పెంచేసేందుకు ప్రజాకూటమి సంచలనాలకు నాంది పలకనుంది. మహాకూటమి అభ్యర్థుల విజయం కోసం చంద్రబాబు, రాహుల్ గాంధీలు కలిసి ఒకే వేదికపై నుంచి ప్రచారం చేయనున్నారు. దాదాపు 36 ఏళ్ల పాటు కారాలు మిరియాలు నూరుకున్న పార్టీల అధినేతలు ఒకే వేదికపై ప్రచారం చేయనుండటంతో ఈ ఇద్దరి ప్రచారంపై ఇప్పటి నుంచే ఉత్కంఠ మొదలైంది. ఈ నెల 29-30 తేదీలలో కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీయేతర కూటమి ఏర్పాటులో భాగంగా చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒక్కటయ్యారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా దాదాపు ఈ ఇద్దరి ప్రచారం ఖరారైంది. చంద్రబాబు ప్రచారంతో మరింత ఊపు వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ తోడవడం మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. రాహుల్ గాంధీ సభల తర్వాత లేదా అంతకు ముందే పార్టీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం చేస్తారు. రాహుల్తో కలిసి వేదికను షేర్ చేసుకోనున్న చంద్రబాబు సోనియా గాంధీ సభల్లో మాత్రం పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. చంద్రబాబు వీలైనన్ని ఎక్కువ చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు షెడ్యూల్ రూపొందించారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధితో పాటు తెలంగాణలో బీసీ వర్గాలకు పార్టీ చేసిన విశేష కృషిని చంద్రబాబు వివరించనున్నారు. మొత్తం మీద కేసీఆర్ కు ధీటుగా మహాకూటమి, అటు రాహుల్ ఇటు చంద్రబాబుని రంగంలోకి దించనుండటంతో అభ్యర్థుల విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ టీడీపీ పొత్తును ప్రజలు హర్షించటం లేదని, ఆ ఇద్దరి రోడ్ షోలతో ఎన్ని షోలు చేసినా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.